പ്രജ്ഞമായുർബലം വിത്തം പ്രജാമാരോഗ്യമീശതാം യസ പുണ്യം സുഖം മോക്ഷം ഇന്ദിരേഷ്ഠം പ്രയച്ഛതു. ശ്രീകൃഷ്ണ ജനുവരി 25 చతుర్దశి శుక్రవారం. ఈరోజు రాశి ఫలితాలు. మేషరాశి. ఈ రాశి వారికి విద్య విషయంలో ఏర్పడే చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించడానికి గురువుల యొక్క సహాయ సహకారాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. స్నేహ సంబంధాల విషయంలో వచ్చే సమస్యలను నివారించడానికి అనుభవజ్ఞులు పెద్దవారి యొక్క సలహాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. పెద్దవారు పిల్లల విషయంలో కొంత జాగ్రత్త వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. వాళ్ళ భావాలను అవగాహన చేసుకుని తదనుగుణంగా ప్రవర్తించవలసిన బాధ్యత ఎక్కువగా ఉంటుంది. వృషభరాశి. ఈ రాశి వారికి ఇతరుల నుంచి వచ్చే సహాయ సహకారాల విషయంలో వచ్చే చిన్న చిన్న సమస్యలు లోపాల వలన ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. దాన్ని అధిగమించడానికి వారితో ఏకాత్మ భావన చేస్తే సత్ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో సానుకూలత ఏర్పడుతుంది. మిథున రాశి. ఈ రాశి వారు ప్రణాళికబద్ధమైన చర్యలను చేపట్టడం విషయంలో కొంత జాప్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆలస్యాన్ని నివారించుకోవడానికి సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున ఆయన మహా అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రత్యర్థులపై విజయాలను సాధించడం విషయంలో 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయడం ద్వారా సానుకూలత ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఇతరుల నుంచి వచ్చే సహాయ సహకారాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. వాటిని సద్వినియోగపరచుకోగలుగుతారు. వాహనాల విషయంలో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. వాహనాల మరమ్మతులు మొదలైన వాటికి ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. గౌతమ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ రాశి వారికి సోదర వర్గంలోని వారి యొక్క సహాయ సహకారాలు లభించడం కష్టసాధ్యం అవుతుంది. వారితో ఏకాత్మ భావన చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మాట్లాడేటప్పుడు ఇతరుల్ని ఆకట్టుకోవడంలో విజయాన్ని సాధించగలుగుతారు. చేతిలో ఆడడం బాగుంటుంది. అవసరానికి తగిన ఆర్థికపరమైన సహాయ సహకారాలు బాగుంటాయి. వాటిని సద్వినియోగపరచుకోవడంలో విజయాన్ని సాధించగలుగుతారు. కన్యారాశి. ఈ రాశి వారు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అపార్థాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం కాదు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభించడం కష్టసాధ్యం అవుతుంది. వారితో ఏకాత్మ భావన చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది. సదాశివ కుటుంబం నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ రాశి వారు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొత్త విషయాలను తెలుసుకోవడం ద్వారా మీపై గల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి అవకాశాలు బాగుంటాయి. గురువుల యొక్క సహాయ సహకారాలు కూడా అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారు వ్యాపార సంబంధమైన లావాదేవీల్లో సానుకూలత ఏర్పడడం వలన ఆర్థికపరమైన అభివృద్ధిని సులభంగా సాధించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో ధనాన్ని దుర్వినియోగం కాకుండా జాగ్రత్త పడడం విషయంలో అనుకూలమైన ఫలితాన్ని పొందడానికి అవకాశాలు ఉన్నాయి. మీదైన శైలిలో నిర్వర్తించే కార్యక్రమాలకు పలువురి నుండి గుర్తింపు లభిస్తుంది. అధికారపరమైన విషయాలతో సానుకూలత ఏర్పడుతుంది. ఈ రాశి వారికి మాట్లాడేటప్పుడు ఇతరుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని తగినట్టుగా మాట్లాడే ప్రయత్నం చేయడం వలన సులభంగా విజయాన్ని సాధించగలుగుతారు. ఇతరుల నుంచి రావాల్సిన సహాయ సహకారాలు కూడా సకాలంలో అందుతాయి. వాటిని సద్వినియోగపరచుకోగలుగుతారు. ప్రయాణాల్లో సానుకూలత ఏర్పడడానికి అవకాశాలు బాగున్నాయి. వాటి విషయంలో అనుకూలత ఏర్పడడం కోసం గౌతమ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ రాశి వారికి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత లభించడం కష్టసాధ్యము. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. దాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేయడం మంచిది. దానాధికారులకు ధనాన్ని వినియోగించడం ద్వారా సంతృప్తి పొందడానికి అవకాశాలు బాగున్నాయి. విదేశ సంబంధిత వ్యవహారాల్లో సానుకూలత ఏర్పడడం కోసం శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ రాశి వారికి నిర్వర్తించే కార్యక్రమాల్లో ఆర్థిక ప్రయోజనాలు త్వరితంగా సిద్ధించే అవకాశాలు బాగుంటాయి. వాటిని సద్వినియోగపరచుకోగలుగుతారు. చేసే పనుల్లో సంతృప్తి లోపించడం వలన 1-2 సార్లు పర్యవేక్షించుకుని పనులను పూర్తి చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. పనులు మరల పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలతో వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ రాశి వారు ఆర్థిక లావాదేవీల విషయంలో ఇతరులపై ఆధారపడడం వలన ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. తగిన జాగ్రత్తలతో వ్యవహరించాలి.
పెట్టుబడుల విషయంలో తొందరపడడం మంచిది కాదు, వాటిని వాయిదా వేసుకుని ప్రయత్నం చేయడం శ్రేయస్కరం. జనని కనక వృష్టి దక్షిణాం తెర్పయామి అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. శనికి సంబంధించిన దోష నివారణల కోసం గాది కౌశిక పిప్పలాద అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. జ్యోతిష సంబంధమైన విషయంలో కానీ, వాస్తు సంబంధిత సందేహాల విషయంలో కానివ్వండి, ధర్మ సందేహాల విషయంలో కానివ్వండి, మీరు సంప్రదించవలసిన చిరునామా ఫ్లాట్ నెంబర్ 101 స్వాతి కుటీర్ అపార్ట్మెంట్, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్ 45. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 2373499. సంప్రదించవలసిన ఈమెయిల్ ఐడి cvss_sarmaserma@yahoo.com. జయ జయ దోరతి నాశిని కామిని సర్వ ఫల ప్రద శాస్త్రమయే.